విద్యుచ్చార్జీల పెంపులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటి అన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేస్తున్నాయంట విద్యుత్ ప్రొడక్షన్ మీద, అది వేయడానికి వీలు లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విద్యుత్ ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు సుంకాలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఇప్పటికే అట్లా విధించి వసూలు చేస్తుంటే వాటిని వెంటనే ఆపేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు కేంద్ర విద్యుత్ శాఖ లేఖ రాసింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు సుంకాలు విధించినట్టు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలా చేయడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం. థర్మల్, జల, పవన, సౌర, అణు విద్యుత్ ఉత్పత్తిలో దేనిపై కూడా ట్యాక్సులు ఉండటానికి వీల్లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధమని అందులో హెచ్చరించింది. అందుకు ప్రత్యేక కారణాలు వివరించింది. పన్నులు సుంకాలు విధించే అధికారాన్ని రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ప్రత్యేకంగా చెప్పారు. ఏ అంశాలపై రాష్ట్రాలకు అధికారం ఉందన్న జాబితాను ఆ షెడ్యూల్ని లిస్ట్2 చెబుతోంది. అందులో పన్నులు సుంకాలు విధించదగ్గ అంశాలు ఎంట్రీ నెంబర్ 45 నుంచి 63 వరకు ఉన్నాయి. ఇందులో చెప్పని అంశాలు కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తాయి. రాష్ట్రాలు తన పరిధిలో జరిగే విద్యుత్ వినియోగం అమ్మకాలపై మాత్రమే పన్నులు విధించడానికి రాజ్యాంగంలో లిస్ట్2 రాష్ట్ర జాబితా ఎంట్రీ 53 అధికారం కల్పిస్తుంది. అంత మాత్రం విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు సుంకాలు విధించవచ్చన్నది అర్థం కాదు. ఒక రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి జరిగిన దాన్ని ఇతర రాష్ట్రాల వినియోగదారులు వాడుకుంటారు. అందువల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలపై పన్నులు సుంకాలు విధించే అధికారం మిగతా రాష్ట్రాలకు ఉండదని తేల్చి చెప్పింది.